భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చడమే మొఘలుల పాలకుడైన ఔరంగజేబు కల. ఇందుకోసం ఎంతో మంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యాలలోనే హిందూ ఆలయాలను నాశనం చేశాడు. ప్రజలను కూడా బలవంతంగా ఇస్లాం మతంలోనికి హింసించి మరీ మార్చేసేవాడు. ఇలా ఈ విధంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఔరంగజేబు తన గుప్పిట్లోకి తెచ్చుకొని తన కలను నెరవేర్చుకుంటున్న సమయంలో దక్షిణ ప్రాంతంలో మాత్రం కనీసంగా తన జెండాని కూడా పాతేందుకు ఔరంగజేబు భయపడిపోయాడు. ఎందుకంటే ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల పాలకుల హవా భారతదేశంలో నడుస్తున్న సమయంలో, హిందూ మతం పూర్తిగా దెబ్బతిని కనుమరుగవుతున్న సమయంలో మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన వీరుడు ఛత్రపతి శివాజీనే. ఈయన పేరు వింటేనే బీజాపూర్, గోల్కొండ సుల్తానులు మొఘలులకు ముచ్చెమటలు పట్టేవి. శివాజీ తన పరాక్రమంతో ఎందరో ముస్లిం దురాక్రమణ దారులను వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడారు. అయినా కూడా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించాడు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. అంతేకాదు ఇతర మతం నుంచి వచ్చి హిందువుగా మారిన వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు. హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ కూడా ఇతర మతాలను వ్యతిరేకించలేదు. అతని స్నేహితుల్లో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు. అంతేకాదు సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించాడు. ఇలా శివాజీకి సంబంధించిన పూర్తి జీవిత కథను తెలుపుతూ ఆల్రెడీ వీడియోని రీసెంట్ గానే రిలీజ్ చేశాను. మిస్ అయిన మిత్రుల కొరకు వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోనో ఇస్తాను, చూడగలరు. ఇలా తన మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా ప్రజలకు అండగా నిలబడి పాలిస్తున్న శివాజీ చివరికి 1680లో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. దాంతో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబు గుండెల్లో భయం తొలగిపోయింది. తన కలను నెరవేర్చుకునేందుకు అప్పటి వరకు అడ్డుగా నిలిచిన శివాజీ శ్రమ తప్పిందని, మంచి అవకాశం తనకు లభించిందని సంతోషపడ్డాడు. కానీ శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబు ఏమాత్రం తన అడుగుని ముందుకు వేయలేకపోయాడు. ఎందుకంటే శివాజీ కొడుకు రంగంలోకి దిగాడు కనుక. అతనే శివాజీ పెద్ద కొడుకు ధర్మవీర్ శంభాజీ. తండ్రికి తగిన గొప్ప సమరయోధుడు. మొఘలుల పాలకులకు చుక్కలు చూపించాడు. మొఘలుల వలన ఏ ఒక్క హిందూ మహిళ ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడాడు. శంభాజీ పరాక్రమానికి ఔరంగజేబు సర్దారులలో సేనాలలో ఏ ఒక్కరూ కూడా తలపడేందుకు ముందుకు రాలేదు. ఇలా తన తండ్రి రాజ్యాన్ని, ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న శంభాజీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేక వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచారు. ఇలా చేసేందుకు మొఘలులకు సహాయపడింది మరెవరో కాదు, తన సొంత వారే. దాంతో ఔరంగజేబు చేతులకు శంభాజీ బందీగా చిక్కడంతో ఘోరాతి ఘోరంగా అవమానించి, హింసించి, చిత్రవధకు గురి చేసి ముక్కల ముక్కలుగా నరికి చంపారు. అసలు శంభాజీని మోసం చేసింది ఎవరు? ఔరంగజేబుకు చిక్కేలా చేసింది ఎవరు? ఎందుకని ఔరంగజేబు ఆ స్థాయిలో శంభాజీని హింసించి చంపాడు? తండ్రి చనిపోయిన తదనంతరం నుంచి శంభాజీ జీవితం ఎలా గడిచింది? అతను ఎలా ఎదిగాడు? ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్రకారులు శంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు? ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియో తెలియజేస్తాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. సో ఇంకా లేట్ చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఛత్రపతి శివాజీ మొదటిపారికు పుట్టిన కొడుకే శంభాజీ. 1657వ సంవత్సరంలో మే 14న పురందర్ కోటలో శంభాజీ జన్మించారు. వీరి పూర్తి పేరు శంభాజీ రాజే భోసలే. శంభాజీ మహారాజు కేవలం తనకు 2 ఏళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోయాడు. తల్లి సాయిబాయి మరణానంతరం తన నానమ్మ జిజాబాయి శంభాజీని పోషించి పెద్దవాడిని చేసింది. శంభాజీ ఎంత తెలివైన వాడంటే, కేవలం తనకు 13 ఏళ్లు వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరిపోయి 13 భాషలను సైతం నేర్చుకున్నాడు. తనకు 14 ఏళ్లు వచ్చేసరికి బుద్ధభూషణం, నకీబాంత్, నాయకీ భేద మరియు శతతక్ వంటి సంస్కృత గ్రంథాలను కూడా రాసేశాడు. శంభాజీని అందరూ చవా అని పిలిచేవారు. చవా అంటే మరాఠీలో పిల్ల అంటే సింహం యొక్క బిడ్డ అని అర్థం. శంభాజీకి సుమారుగా 9 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి శివాజీతో ఔరంగజేబు ఒకసారి కపట స్నేహాన్ని నటించి విందుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో శివాజీ తన కొడుకు శంభాజీతో వెళ్లగా వీరిద్దరిని ఔరంగజేబు బంధించి జైల్లో పడవేశాడు. 9 ఏళ్ల వయసులో ఏ పిల్లవాడైనా భయపడేవాడు, కానీ శంభాజీ మాత్రం తన ప్రాణం కంటే తండ్రి ఆశయమే ముఖ్యమనుకునేవాడు. దాంతో కొద్ది రోజులు వేచి చూసి తండ్రి ఉపాయంతోనే శత్రువుల కళ్ళను కప్పి శివాజీ శంభాజీ తప్పించుకున్నారు. శంభాజీ తనకు కేవలం 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమీర్ ప్రాంత రాజును కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తన 10 ఏళ్ల వయసు నుంచే పొరుగు రాజ్యాల రాజులను కలుపుకోవడం స్టార్ట్ చేశాడు. శివాజీకి మొత్తంగా 3 భార్యలు. వారే సాయిబాయి, సోయరాబాయి మరియు పుత్లాబాయి. శంభాజీ తల్లి సాయిబాయి. తను చిన్నప్పుడే మరణించడంతో ఆ తర్వాత శివాజీ సోయరాబాయిని పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒక కొడుకు పుట్టారు. అతని పేరు రాజారాం. శంభాజీకి తమ్ముడుగా రాజారాం ఉండగా చెల్లెలుగా షాకుబాయి, అంబికాబాయి, రాణుబాయి జాదవ్, దీపాబాయి, కమలాబాయి పాల్కర్, రాజు కున్వర్ బాయి షిర్కే ఉన్నారు. శంభాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో శివాజీ రెండో భార్య సోయరాబాయి శంభాజీని ఎంతగానో ద్వేషించేది. ఎందుకంటే శివాజీ తదనంతరం శంభాజీ రాజు అవ్వకూడదని, తన కొడుకు రాజారామే రాజు అవ్వాలి అనేది ఆమె కోరిక. ఈ కారణంగా తనకు అవకాశం దొరికినప్పుడెల్లా శివాజీకి శంభాజీకి మధ్య విభేదాలను, గొడవలను పెట్టేది. ఈ కష్టాలను శంభాజీ ఎంతగానో తట్టుకున్నాడు. కానీ సోయరాబాయి మాటల వల్ల చివరికి ఒకసారి శివాజీ మరియు అతని కుటుంబం అంతా శంభాజీని నమ్మలేదు. అలాంటి పరిస్థితిలో ఒకసారి శివాజీ కోపంతో శంభాజీని శిక్షించగా శంభాజీ అక్కడి నుంచి తప్పించుకుని మొఘలుల వద్దకు వెళ్లి చేరాడు. ఈ విషయాన్ని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా తన శత్రువుల వద్దకు చేరాడు అని. కానీ శంభాజీ వారి దగ్గర ఉన్నప్పుడు మొఘలులు హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని, అసమానతలను చూసి వెంటనే మొఘల వద్ద నుంచి తిరిగి వచ్చేసి తన తప్పును ఒప్పుకుని తండ్రి శివాజీని క్షమించమని కోరాడు. దాంతో శివాజీ శంభాజీని క్షమించి మరలా దగ్గరకు తీసుకున్నాడు. ఇలా శంభాజీ తన తండ్రి దగ్గరే ఉండి ఎన్నో యుద్ధ నైపుణ్యాలను, పరిపాలనా పద్ధతులను నేర్చుకున్నాడు. ఇక శంభాజీకి 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అనగా 1680లో తన తండ్రి ఛత్రపతి శివాజీ అనారోగ్యం కారణంగా మరణించారు. శివాజీ మరణానంతరం ఆ రాజ్యాధికారం తన కొడుకుకే రావాలని శివాజీ రెండో భార్య ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఆశ నెరవేరలేదు. ప్రజల ఇష్టానుసారంగా ఇక శంభాజీని రాజ్యపాలనా బాధ్యతలను స్వీకరించాడు. ఇక శివాజీ మరణించాక శంభాజీ రాజ్యాన్ని స్వీకరించాడు అనే విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబు ఏమాత్రం లేట్ చేయకుండా ఇదే మరాఠీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే సమయంగా భావించి వెంటనే 400,000 జంతువులతో 50,00,000 సైన్యంతో దక్షిణ భారతదేశం వైపున రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ శంభాజీ రాజ్యం మీదకు యుద్ధానికి దిగాడు. దాంతో శంభాజీ కోటను ముట్టడించి మొఘలులు శంభాజీని ఓడించేందుకు 5 నెలల వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ శంభాజీ చేతిలో వీరంతా ఓడిపోయారు. ఇలా ఒకసారి కాదు, మరలా ఔరంగజేబు ప్రయత్నించిన రెండోసారి, మూడోసారి కూడా ఇదే జరిగింది. శంభాజీ తన దగ్గర ఉన్న 20,000 సైన్యంతోనే ఔరంగజేబు 8,00,000 సైన్యాన్ని ధీటుగా ఓడించాడు. ఆ తర్వాత ఔరంగజేబు పోర్చుగీస్ వారి సహాయం అడిగినప్పుడు శంభాజీ వాళ్ళను కూడా ఓడించాడు. ఇక చివరికి ఔరంగజేబు చేసేది ఏమీ లేక ఈ మరాఠా రాజ్యాలపై ఆశను వదులుకున్నాడు. శంభాజీ తన పరిపాలనా కాలంలో ప్రజల్ని సొంత బిడ్డలలాగా ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. మొఘలుల ఒత్తిడి వలన బలవంతంగా హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోనికి మారిన ప్రజలను తిరిగి మరలా వారి ఇష్ట మతంలోనికి మారేందుకు శంభాజీ ఎంతగానో సహాయపడ్డాడు. ఇందుకోసం ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. హసూల్ గ్రామంలో కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని మొఘలులు బలవంతంగా ముస్లింగా మార్చారు. దాంతో కొంతకాలం తర్వాత అతను తిరిగి హిందూ మతంలోనికి రావడానికి ప్రయత్నించగా ఆ గ్రామంలోని మిగతా బ్రాహ్మణులు నిరాకరించారు. ఎందుకంటే ఇతను అపవిత్రుడైనట్లుగా వారు భావించారు. దాంతో ఆ బ్రాహ్మణుడు వెళ్లి శంభాజీ మహారాజును ఆశ్రయించగా శంభాజీ అతనికి మత మార్పిడి మరియు ఆచారాలను నిర్వహించి తిరిగి వారిలో కలిపాడు. ఇలా ఈ విధంగా ఎందరో ప్రజలను తిరిగి తమ మతంలోనికి రావడంలో సహాయపడ్డాడు. శంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభమై కేవలం 9 సంవత్సరాలు గడిచాక ఈలోపే శంభాజీ అంటే గిట్టని అతని రాజ్య కుటుంబంలోని కొందరు వారసత్వ కలహాల కారణంగా రహస్యంగా వెళ్లి శంభాజీ శత్రువైన ఔరంగజేబుకు సహకరించారు. చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే శంభాజీ భార్య యొక్క సోదరుడు గంగీ షిర్కే తను అడిగిన పదవిని శంభాజీ తనకు ఇవ్వలేదని, శంభాజీపై పగబట్టి ఔరంగజేబుకు సహాయం చేశాడని తెలుపుతున్నారు. శంభాజీ మహారాజు తరచుగా ప్రయాణం చేసే ఒక రహస్య మార్గం యొక్క దారి అనేది ఔరంగజేబుకు గనోజీ తెలపడంతో ఒకరోజు శత్రువులు చేతికి శంభాజీ ఒంటరిగా పట్టుబడ్డాడు. ఇస్లాం మతంలోనికి మారితే శంభాజీని వదిలేస్తానని, ప్రాణభిక్ష కల్పిస్తానని ఔరంగజేబు శంభాజీకి ఆదేశాలు పంపాడు. కానీ తన తండ్రి అడుగుజాడల్లోనే హిందూ స్వరాజ్యం కోసం తప్పించే శంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకోలేదు. దాంతో ఔరంగజేబు ఆదేశాన్ని తిరస్కరించాడు. మరాఠీ సామ్రాజ్య వారసుడు ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంభాజీని బంధించాము అనే సంతోషంతో మొఘలులంతా సంబరాలు జరుపుకున్నారు. ఒక పెద్ద పండుగలాగానే ఉత్సవాలు జరుపుకున్నారు. బంధించిన శంభాజీని వీధుల్లో ఎగతాళి చేస్తూ తిప్పారు. కొందరు మొఘలులైతే అవమానపరిచేందుకు శంభాజీ ముఖాలపై ఉమ్ము కూడా వేశారు. శంభాజీని ఈ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానించారు. శంభాజీని ఒంటెలకు కట్టివేసి రాళ్ళు పేడని అతని మీదకు ప్రజలతో విసిరించి అవమానపరిచారు. చివరగా ఔరంగజేబు 3 షరతుల్ని అంగీకరిస్తే శంభాజీకి ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు. ఆ 3 షరతులు ఏమిటంటే, మొదటిది శంభాజీ ఔరంగజేబుని అతి శక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి. 2, శంభాజీ తన సామ్రాజ్యాన్ని, సంపదలన్నింటినీ మొఘల రాజులకు ఇచ్చేయాలి. 3, శంభాజీ తన హిందూ మతాన్ని వదిలివేసి ఇస్లాంని స్వీకరించాలి. ఈ 3 షరతులకు అంగీకరిస్తే వదిలేస్తానని శంభాజీకి ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు. కానీ శంభాజీ ప్రాణాలను వదిలేందుకైనా సిద్ధపడతాను కానీ ఈ షరతులకు తలవంచనని తెగించి చెప్పాడు. దాంతో శంభాజీ పొగరును అనచాలని భావించి అతని గాయాలపైన ఉప్పు మొక్కలను చల్లారు. కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి
ఔరంగజేబు కాళ్ళ మీద పడేశారు. శంభాజీ నాలుగును కత్తిరించి దాన్ని కుక్కలకు ఆహారంగా వేశారు. అయినా కూడా శంభాజీ కళ్ళల్లో ధైర్యం గర్వం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కనుగుడ్లను పొడిచి బయటకు పీకారు. ఇలా రోజుకు ఒక అవయవాన్ని నాశనం చేస్తూ ఇస్లాం మతంలోనికి మారితే వదిలేస్తామని ఘోరంగా హింసించారు. కొంతమంది చేత శంభాజీ ముఖం మీద ఉచ్చన కూడా పోయించారని చెబుతున్నారు. ఇలా ఈ విధంగా మొత్తంగా 40 రోజులు జైలులో నరకం చూపించారు. అతని చేతికి కాళ్ళవేళ్లకు గోర్లను బలవంతంగా పీకారు. ప్రతి కుండగానే చర్మాన్ని ఒలిచారు. బాగా వేడి చేసిన ఇనప కడ్డీలను శరీరంలో చాలా చోట్ల గుచ్చారు. ప్రతిరోజు ఈ 3 షరతులను అంగీకరించమని అడిగేవారు. కానీ ఏది ఏమైనా శంభాజీ సమాధానం ఒక్కటే. దాంతో రోజుకు 1 వేల చొప్పున కత్తిరించేశారు. కానీ శంభాజీ శరీరాన్ని ఎంతలా విరగ్గొట్టినా నలగొట్టినా కూడా అతని ధైర్యాన్ని మాత్రం ఔరంగజేబు ఏమాత్రం చెరపలేకపోయాడు. దాంతో చివరికి ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరడంతో శంభాజీ తలను 1689 మార్చి 11న నరికి వేయించాడు. ఆ తర్వాత శంభాజీ శరీరాన్ని ముక్కల ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకు తినిపించారని కొందరు, పూణే సమీపంలో తులాపూర్ వద్ద భీమా నదిలో పడవేశారని మరికొందరు తెలుపుతున్నారు. అలాగే మరాఠీ ప్రజల్లో మొఘలుల రాజులంటే భయం కలగాలి అని శంభాజీ తలను ప్రజల ముందు మహారాష్ట్రలోని చేరస్థలపై ఉంచారని తెలుపుతున్నారు. శంభాజీ ప్రాణం పోయే ఆఖరి క్షణాల్లో కూడా తన ఇష్టదైవమైన పరమశివుని జపం చేస్తూ ప్రాణాలను వదిలాడు. కొందరు తెలుపుతున్నది ఏమిటంటే శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి నదిలో పడవేశాక అక్కడి గ్రామస్తులు వచ్చి వాటిని సేకరించి శంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారం చేశారని, ఆ స్థలంలోనే నేడు భవ్యమైన స్మారకం నిర్మించారని తెలుపుతున్నారు. ఇలా ఈ విధంగా శంభాజీ మహారాజు హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప ఈ వీరుడు కాదని చరిత్రలో లేకుండా ఎవ్వరికి వీరి గురించి తెలియకుండా కొందరు శంభాజీ చరిత్రను సమాధి చేసేశారు. ఈ రోజుకి శంభాజీ మహారాజు ఎవరు అనేది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. సో ఇది ఫ్రెండ్స్ ఈ గొప్ప వీరుని జీవిత కథ. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.